మెల్లగా చల్లగా. నాలుగవ చిరంజీవిని ఆహ్వానిద్దామా. మన సినిమాల్లో, తెలుగు సినిమాల్లోనే కదా ఏ సినిమాల్లోనైనా, ఒక్కొక్కసారి అమ్మవారు మారు వేషంలో మానవ రూపంలో వస్తుంటారు. అలా ఉన్నావు నువ్వు ఇప్పుడు చక్కగా లక్షణంగా. ఇది విన్న తర్వాత ఎవరన్నా అమ్మవారి వేషానికి పిలుస్తారేమో. కాదనుకు తల్లి, అవకాశం ఎప్పుడూ కానీ రాదు. ప్రస్తుతం ఉన్న సినిమాల్లో అమ్మవారి వేషం రావడమే కష్టం. తన ఎంపిక చేసుకున్నది ఆహా అద్భుతమైన కవీశ్వరులు, మహానుభావులు. మల్లాది వారి రచన, ఘంటసాల వారి మాస్టర్ గారి సంగీతం, వైదేహి గారు, ఏపీ కోమల గారు, పద్మగారు, ఉడతా సరోజిని గారు, ఘంటసాల గారు, బృందం కలిసి రహస్యం సినిమాలో లలిత భావ నిలయ, ఎంత అద్భుతమైన పాట. Oh.
చాలా బాధపడేదమ్మా. ముఖ్యంగా పదాలని ఈ తరం వాళ్ళు కూడా ఇంత చక్కగా పలుకుతున్నారు అంటే వీళ్ళు పలకగలరు కానీ తల్లిదండ్రులు పలికించడం లేదు అని తెలుస్తుంది. అమ్మ భాషను బ్రతికించవలసిన బాధ్యత అమ్మదే. అందుకు అమ్మలందరూ కూడా పిల్లలకి తెలుగు భాషను బ్రతికించినప్పుడే మీరు పిల్లల నుంచి ఏదైనా ఆశించడానికి అర్హత ఉంటుంది. పైగా ఇటువంటి అద్భుతమైన రచన చేసినటువంటి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు లాంటి మహాకవులు సినిమా పాటలు రాశారంటే సినిమా పాటకున్న గౌరవం ఎలాంటిదో చూడాలి. ముఖ్యంగా సినిమా పాటను తీసిపారేయడానికి లేదు. ప్రసిద్ధి చెందినటువంటి మహాకవులు కూడా సినిమా పాటలు రాయాలని తపన పడ్డారు, వ్రాసి రాణించి నిలిచిపోయారు. ఒక్కసారి సినిమా పాట గురించి తలుచుకుంటే సముద్రాలు గారు, ఆడు తర్వాత వచ్చినటువంటి పింగళి గారు, ఇక మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, వేటూరు సుందరరామూర్తి గారు గురించి సరే సరే, ఆరుద్ర గారు, ఆత్రేయ గారు, వీరందరూ సామాన్యులు గారు. ఒక్కొక్కరు బయట మహామహారచనలు చేసిన వారికి శ్రీశ్రీ గారు. తెలుగు సాహిత్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహాకవులు అందరూ కూడా సినిమా రచన చేశారు, అది తెలుసుకోవాల్సింది. ఇంకొక ముఖ్యమైనది, ఇప్పుడు ఇంకా మనకు ఎన్నో రచనలు అందిస్తున్నటువంటి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, తెలుగు సినిమా రంగంలో వారిది ఒక సువర్ణ స్థానం. ఇప్పటికీ అటువంటి మహాత్ములందరూ పండించినటువంటిది తెలుగు సినిమా పాట అని మహాకవులను ఆకర్షించినటువంటి ఆ రంగంలో ఆకర్షణకు కారణం ఇలాంటి పాటలే. ఇలాంటి పాటల్ని అప్పుడు దర్శక నిర్మాతలు ఆదరించారు, ప్రజలు ఆదరించారు, అలాంటి గొప్ప సంగీతాన్ని సాహిత్యాన్ని అందించారు. అయ్యా, ఇప్పుడు ఈ సినిమాలో సందర్భం ఉంది కాబట్టి రాశారు. ప్రస్తుతం వస్తున్నటువంటి సినిమాల్లో ఒక మంచి సమాసభూయిష్టమైనటువంటి ఒక పదం గనక లేకపోతే ఒక 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 పల్లవి రాస్తే ఫస్ట్ దర్శకుడు చెప్పే మాట ఏమిటో తెలుసు కదా, నాకే అర్థం కావట్లేదు అంటాడు. దీని విషయంలో ఆత్రేయ గారు చెప్పినటువంటి ఒక విషయం నాకు గుర్తొస్తుంది. ఒకప్పుడు ఆత్రేయ గారు ఒక పాట రాసి అది రికార్డింగ్కి ఇస్తే ఆ నిర్మాత ముందు చూసి అన్నట్ట, ఈ పాట నాకే అర్థం కావట్లేదు అన్నట్ట, నీకే అర్థం కాదన్నట్ట ఆత్రేయ. అందరికీ అర్థమవుతుంది కనుక అర్థం వేరు, అనుభూతి వేరు. ఈ సమయంలో విశ్వనాథ సత్యనారాయణ గారు అన్న ఒక మాట, విశ్వనాథ్ వారు అంటే ఆంధ్రుల వారు, విజయవాడ వారు కనుక, విశ్వనాథ్ వారు ఒక మాట అన్నారు, ఆ పద్యం కూడా అనేసేయండి, తొలినాళుల పద్యార్థము తెలియనిచో పాఠకునిది తెలియమి, ఈనాళుల వ్రాసిన కవిదోషము కలిముదురిన కొలది చిత్రగతులను నడచున్ అన్నారు. ఒకప్పుడు ఏదైనా అర్థం కాకపోతే అయ్యో అర్థం కాలేదే అని పాఠకుడు సిగ్గుపడేవాట, ఇప్పుడు అర్థం ఏంటట్టు రాయలేదండి అని కవిని నిందిస్తున్నట్ట, ఇది కలిదోషం నాయనా అన్నారు. ఇక్కడ అర్థం తెలుసుకుని ఆనందించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నాకు జరిగిన ఒక చిన్న అవస్థ సినీ గీతంలో, ఒకప్పుడు మేలు కొలుపు అని నేను ఒక మాట రాస్తే అంతా అయిపోయింది, దర్శక నిర్మాతలు అందరూ అంగీకరించి రికార్డు కాబోతుంటే హీరో గారు ప్రవేశించారు. ప్రవేశించి మేలుకొలుపు సంస్కృత శబ్దం అందరికీ అర్థం కాదు అన్నాడు ఆయన. మేలుకొలుపు సంస్కృతమో తెలుగో తెలియని వాడు అతను. మరో బాధాకరమైన, అప్పుడు నేను దాన్ని పల్లవించు అని మారిస్తే వెంటనే అంగీకరించాడు అతను, అది సంస్కృతం కానీ సంస్కృతాంధాలు తెలియని పరిస్థితి ఒకటి ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈ పాటలో గొప్ప విశేషం ఏమిటి అంటే ఇది రచించిన వారు కేవలం భావుకులు, భాష తెలిసిన వారు మాత్రమే కాదు, ఒక దేవతాతత్వం రచించేటప్పుడు ఆ దేవతా విషయమైన పరిజ్ఞానం కలిగినటువంటి దర్శన శక్తి ఉండాలి. ఆ దర్శన శక్తి కలిగిన మహానుభావులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ఇదే సినిమాలో గిరిజా కళ్యాణం అని ఒక అత్యద్భుతమైనటువంటి ఒక కూచిపూడి నృత్య రూపకం కూడా రచించారు. అందులో చిలుక తత్తడి రౌత ఎందుకి హుంకరింత అనే మాటలు, ఎంత చక్కటి పదాలు ఇవన్నీ కూడా. అలాగే ఇందులో కూడా సుమరదన, విధువదన, వేణి అనే మాటలు వేశారే, ఆ విధు అంటే చంద్రుడు అని అర్థం. తెలుసుకున్నాక ఇంకా విధు అర్థమై తీరుతుంది, తెలుసుకునే వరకే అర్థం కాకపోవడం, తెలిసిన తర్వాత ఎంత ఆనందిస్తాం. విధువదన సుమరదన అంటే ఒక పువ్వు వంటి దంతములు కలది అని అర్థం. ఇందులో అర్థం, అనుభూతి అని రెండు ఉంటాయి, అర్థం కాకపోయినా అనుభూతినిస్తుంది. అందుకే సుమరదన, విధువదన అన్నప్పుడు అందులో అనుభూతి. అదేవిధంగా పాడేటప్పుడు మనోన్మణి అని పాడారు, అది తప్పు కాదు కానీ తప్పే, అంటే నువ్వు ఇది పాడడం నీ స్థాయిలో తప్పు కాదు కానీ ఆ శబ్దం మాత్రం మనోన్మణి అనేది. మనోన్మణి ఇది లలితా శాస్త్రంలో ఉన్న శబ్దం, ఇది ఇది శ్రీవిద్యా సంబంధమైన ఒక దివ్య శబ్దం కాదు. పైగా ఇందులో లలిత భావ అని ప్రారంభించడం, ఆ మధ్యలో రాజీవ రాజీ విలోల అనడం, ఇవన్నీ కూడా శ్రీవిద్యా రహస్యాలను ఇందులో నిక్షిప్తం చేశారు. లలిత భావ రాయడంలో ఇంకొక అర్థం కూడా ఉంది గురువు, లలిత రాగం.
వారి సంస్థ పేరు లలితా శివజ్యోతి ప్రొడక్షన్స్, శ్రీ లలితా శివజ్యోతి. అలాగే ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే నిటలలోచన నయన సార, ఇవి కవిత్వం కాదు, ఇది ఆ మాటలున్న గొప్పతనం. అదేవిధంగా భ్రామరి అన్నప్పుడు అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీశైల భ్రమరాంబని స్మరింపజేస్తూ ఆ భ్రామరి అనే పాడే విధానంలో ఉన్న సౌందర్యం మీకు తెలియాలి. ఇంకా ఇక అక్కడ ఘంటసాల వారు ఇచ్చిన సంగీతం కూడా, అంటే సాహిత్యకర్త ఎంత గొప్ప రచన చేశారో సంగీతకర్త కూడా అంత ఉదాత్తమైన స్థాయి కలవారైతేనే ఇలాంటి రచనలు వస్తాయి. ఒక ఘంటసాల వారు, ఒక మల్లాది వారిని కలిగిన తెలుగువారు అదృష్టవంతులు. ఆ పాటను ఇప్పుడు నేర్చుకుని పాడిన నువ్వు అదృష్టవంతురాలివి, ఆ పాటను గుర్తు చేసుకున్న మనందరం కూడా అదృష్టవంతులం. ధన్యులు అమ్మా. మంచి మాటలు మంచి సమాసాలు ఉన్నాయి. పుస్తకం పెట్టుకొని చూస్తూ కూడా తప్పులు పడే రోజుల్లో అది ఎంత చక్కగా కాగితం లేకుండా ఎంత శ్రమపడి ఉంటావో దీనికోసం అని నేను తలుచుకుని ఆర్ద్రం అవుతోంది నాకు మనసు. అది అలాగే సంతోషంతో కూడా ఇంకా రసప్లావితం అవుతోంది. దీనికోసం ఎంత శ్రమపడి ప్రతి అక్షరాన్ని చక్కగా ఉచ్చరించాలని నువ్వు చేసిన ప్రయత్నం, ఈ పాటను ఎంపిక చేసుకున్న పద్ధతి, నీ సంస్కారానికి జోహార్లు. అమ్మవారు నిజంగా కరుణించేసింది నిన్ను. పో, అది కరుణించబట్టే నువ్వు ఈ పాటను అంత చక్కగా పాడగలిగావు అనమాట. ఆవిడ ముందుగానే ఈ పిల్ల పాడబోతోంది, ఈ అమ్మాయిని నేను అనుగ్రహిస్తున్నాను అన్నట్టుగా అనిపిస్తోంది నాకు. శుభం తల్లి. కొండపై నిండుగా కొలువున్న మా తల్లి కనక దుర్గా నీకు జే జే. సౌమ్య రూపాలు ఉగ్ర రూపాలు రెండు ఉంటాయి అమ్మవారికి. ఉగ్రమ్ముతో నీవు ఉరిమి చూసావంటే నేను ఏ విధంగా నీకు సహకరించను అప్పుడు.